పిడుగురాళ్ల పట్టణంలోని ముస్లిం సోదరులు రంజాన్ బక్రీద్ పండుగల సామూహిక నమాజులు నిర్వహించుకునే నిమిత్తం స్థానిక చెరువు ప్రాంతంలో 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ ఈద్గా నిర్మాణానికి గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పట్టణ ముస్లిం సోదరులు ఎమ్మెల్యే శ్రీనివాస్ కు గజమాలతో దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. వచ్చే రంజాన్ పండుగ నమాజులు నూతనంగా నిర్మించబోయే ఈద్గా నందు నిర్వహించుకునేందుకు ముస్లిం సోదరులు సమాయత్తం కావాలని ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భవనాసి ఎల్లారావు, ఉపాధ్యాయులు అద్దంకి బాబు, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాబావలి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ, తహసీల్దార్ కె రవిబాబు, కమిషనర్ కాసు శివరామిరెడ్డి, షేక్ బాషా, పలువురు ముస్లిం సోదరులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వెంటనే 3 ఎకరాల స్థలాన్ని మా ముస్లిం సోదరులు కేటాయించిన ఘనత లేకపోయినా మన ముస్లిం సోదరులు చిన్న చిన్న ఎరుపు గదుల్లో ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు ప్రశ్న తీసుకుని మరి ముస్లిం సోదరుల కోసం ఏదైనా చేయాలి అని చెప్పని తప్పించే గొప్ప వ్యక్తి ఆయన. ఎప్పుడు ఇలాంటి పనులు ఎప్పుడు ముందుకెళ్లాలని మేము కూడా దువా చేస్తా ఉంటాం. మన ముస్లిం సోదరులకు ఒకటే నేను చెప్పేది, అదే ముస్లిం సమాజం తరపు నుంచి మేము స్వచ్ఛంద సంస్థ తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఒక కోటేశ్వరుడైన మూలగొండ ప్రకాశ్ రెడ్డి మీద దాచబ్బల్లో జాన్ అహ్మద్ గారు నిలబడటం జరిగింది. ఎంపీడీసీగా పెట్టారు, షాజీ ఖానా ఇచ్చారు, ఇవాళ ఈద్గా సార్ ఇచ్చారు. ఇవన్నీ కాకుండా ఇందాక మన సోదరులు 10 మందికే హజ్ అన్నారు. పోయిన సంవత్సరం 23 మందికి హజ్ యాత్రకి జాయిజ్ మఖాసిద్ కు పూరా ఫర్మా, హమ్ కి దౌలత్ సే మాలా మాల్ ఫర్మా, ఏ అల్లా ఇన్కు ఏ ఎమ్మెల్యే సాహబ్ నే కీ హై. పిడుగురాళ్ల పట్టణానికి ఉన్న జనాభాకి సరిపోయే ఈద్గా రంజాన్ నెలలో మనం ప్రార్థనలు చేసుకోవడానికి అది సరిపోలేదు ఈద్గా స్థలం జానపారుడు అని చెప్పి నాకు ఎప్పటి నుంచో చెప్పారు. దానికన్నా స్థలం ఏదైనా ఉంటే 1 ఎకరం కేటాయించాలని చెప్పి నన్ను 3 సంవత్సరాల నుంచి అడిగారు. కానీ అన్ని చోట్ల కూడా చూసాం, ఎక్కడ కూడా స్థలం లేకపోతే నేను మన కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, అదేవిధంగా మా తహసీల్దార్ గారు. కానీ మనకి ఈరోజు ఉచితంగా 1 రూపాయి ఖర్చు లేకుండా అధికారులు అందరూ శ్రమపడి ఇచ్చారంటే ఇది ఈ ప్రభుత్వానికి ముస్లింస్ మీద కమిట్మెంట్ అని చెప్పి నేను తెలిసిన తర్వాత 1 నెలలోనే ఒక మీటింగ్ పెట్టి అడిగారు. ఇక్కడ విడాలపట్నంలో ఢిల్లీ సాధికారణ తెప్పించాం. ఈ 2014 ముందు కూడా మనకి మాచవరంలో 10 లక్షలు ఇచ్చాం. 2014 తర్వాత 20 లక్షలు ఇచ్చాం, అది 30 లక్షలతో అది కూడా పూర్తయితా ఉంది. లక్షలు ఇచ్చాను ఉన్నారు, స్థలాలు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎవరు అడిగితే వాళ్ళకి ఏమన్నారు 600 గా 700 మంది కానీ అందరు పెట్టిన వాళ్ళందరూ కూడా 2012 ఇల్లకి శంకుస్థాపన చేసి 2 కులాల మధ్య రైవల్టీ రావాలని చూసి అది పెద్ద స్టేట్ ఇష్యూ చేయాలని చూశారు. చాలా దురదృష్టమైన పరిస్థితులు, మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది పని చేయలేనప్పుడు ఏం చేస్తారంటే రెచ్చగొట్టే పరిస్థితి వస్తారు. రెచ్చగొట్టి ఆ టయానికి మత్సాంబ్రాశనం చేరగొట్టారనో, తన కులాలకి రంగు పులిమో, ఆ రాజకీయాలు చేసే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం పని చేస్తా ఉన్నాం, వాళ్ళు పనిచేయలేరు కాబట్టి ఏదో విధంగా రెచ్చగొట్టి రాజకీయాల రంగు పులిమాలి. మీరు మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిన వచ్చేసి మీ అందరికీ ఒకసారి పేరు పైన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.